హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ చిన్ని పాప. ఈరోజు ఒక నేను చిన్న రెసిపీ చేయబోతున్నాను, అదే మన ఫ్రెంచ్ ఫ్రైస్ విత్ ఆలూ. సో ఫస్ట్ మనం ఆలూ వాష్ చేసుకుందాం. 4 hours వాష్ చేసినా నెక్స్ట్ వీటన్నిటివి పీల్ తీయాలి. ఇప్పుడు నాకు యాక్చువల్లీ పీల్ తీయడంలో చాలా స్లో, చాలాసేపు పడుతుంది దీనికి. ఇది ఎందుకు నేను ఇలా కట్ చేశానంటే, ఒక సైడు నేను తీస్తున్న కొద్దీ బ్లాక్ బ్లాక్ మచ్చలు ఉంటాయి కదా, తీస్తున్న కొద్దీ అవే వస్తుందంట, బ్లాక్ మచ్చ కొంచెం కొంచెం ఎక్కువ అవుతుంది. అందుకే 2 sides కట్ చేసాను వాటితో. అట్ లాస్ట్ అన్ని పీల్ తీయడం అయిపోయింది. సో ఇలా అనమాట పీల్ తీసాక, సో మళ్ళీ దీన్ని వాష్ చేసి కట్ చేయడం. సో నెక్స్ట్ కట్ చేయడం అనేది అన్న కట్ అవుతున్నాను. నేను కొన్ని ట్రై చేసిన కానీ నాకు భయం అయింది, చేతులు ఇట్లా కోసుకుంటాయను ఏమో అని. సో అన్నకి ఇచ్చేస్తే అన్న ఫటాఫట్ కట్ చేసేసిండు. నేను ఈ గ్యాప్లో జుట్టు వేసుకున్నా, అంటే పెద్దలు జుట్టు వేసుకోవాలి, యాక్చువల్లీ నిన్న జుట్టు అలానే ఉంచుకున్నా. సో జుట్టు వేసేసుకొని, నేను జుట్టు వేసుకొని వచ్చేసరికి అన్నకి 3 అయితేనే తెలుసా, 3 ఆలూస్ అయితేనే నేను షాక్. సో అన్న ఇలా ఇలా అంటుండు కదా, అదేం లేదు, డైరెక్ట్ ఇలా కట్ చేస్తే మనకు అనేది కింద అతుక్కొని ఉంటుంది కదా, అది మనం పీసెస్ చేయడమే. ఇప్పుడు లాస్ట్ తర్వాత నేను చూపిస్తాను, చిన్న చిన్న పీసెస్ కూడా నేను వదలట్లేను. ఇప్పుడు చూడండి, ఎస్ అలా ఒక్కొక్క పీస్ తీసేసి అందులో వేయాలి. సో ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది ఒక బౌండీలోకి వేసిన ఆ మంచినీళ్ళన్నీ అందులో పోసి, నెక్స్ట్ ఒక స్పూన్ ఆఫ్ ఉప్పు వేయాలి. ఒక స్పూన్ ఆఫ్ 4 ఆలూస్కి ఒక స్పూన్ ఆఫ్ ఉప్పు వేసినాక మనం స్టవ్ మీద పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. అవి ఉడకబెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఒక ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాతనే మనం ఫ్రెంచ్ ఫ్రైస్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ కాకముందు వేస్తే అవి చాలాసేపు పడుతుంది. అయితే మనం ఎక్కువ ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకోండి, 2 minutes పడుతుంది ఈ కలర్ రావడానికి. ఒకవేళ ఈ కలర్ వస్తే కానీ మనకు క్రిస్పీగా ఉండవు, లేదా అవి ఎక్కువ మాడిపోయి ఈ కలర్ అయ్యి మనకు క్రిస్పీగా ఉండదు. అది మీకు లాస్ట్లో చూపిస్తా అన్నీ అయిపోయినాక. అట్ లాస్ట్ మన యమ్మీ స్నాక్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ. సో ఇలా కనుక మనం ఎక్కువసేపు పెంచుకుంటే ఇలా మాడిపోతాయి కొంచెం. సో కర్కర్ ఉంటాయి, కొంచెం క్రిస్పీ క్రిస్పీ ఉండవు. మనం 2 minutes కనుక హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నాం అనుకోండి, మనకి ఈ కలర్లో వస్తాయి. ఇలా తింటప్పుడు మనకి క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి. సో నేను అట్ లాస్ట్ పెరి పెరి పైన జల్లుకొని తిన్నాను, నాకైతే చాలా నచ్చినాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి, ఈ రెసిపీ అయితే చాలా బాగుంది. కనుక ఈ యమ్మీ స్నాక్స్ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ కామెంట్ విలేచిని పాప, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. దాని పక్కన ఉండే గంటను కూడా కొట్టేసేయండి.